अंदर की नमस्कार वेलकम बैक टू निकीज़ फुड वर्ल्ड हाय अंडी मरो रेसिपी तो मल्ली मी मुंदुकु वच्चेसानंडी ई रोज मीकु नेनु चूपिस्तुन्न रेसिपी पर्फेक्ट स्वीट शॉप स्टाइल काला जामुन अंडी मनम स्वीट शॉप लो तेच्चुकुन्न काला जामुन लागे चाला ज्यूसी गा सॉफ्ट गा टू स्वीट गा चाला टेस्टी गा उंटुंदंडी इंट्लोने मनम एला तयार चेयालो ఇప్పుడు మనము మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళి ఈ కాలా జామున్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసామా చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక గిన్నె తీసుకున్నానండి ఇన్స్టెంట్ గులాబ్ జామ్ పౌడర్ ఉంటుంది కదా అది నేను హాఫ్ ప్యాకెట్ వేసాను ఇందులో ఉండలు అనేది లేకుండా చక్కగా నలిపి పెట్టుకోవాలి ఇది కంపల్సరీ ఉండలు అనేది లేకుండా చేసుకోవాలండి ఇప్పుడు అందులోకి ఒక 2 స్పూన్స్ టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ అలాగే 1.5 స్పూన్ బాంబే రవ్వ ఇప్పుడు అలాగే 1.5 స్పూన్ మైదా ఇది బైండింగ్ కి పనికొస్తుందండి పగలకుండా జామ్స్ ఇవన్నీ ఈక్వల్ గా కలుపుకోండి మీ దగ్గర మిల్క్ పౌడర్ లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇలాగ మొత్తం బాగా కలుపుకున్నాక మనము కాంచి చల్లార్చిన పాలు కొంచెం గోరువెచ్చగా ఉండాలండి గోరువెచ్చగా ఉన్నప్పుడు కలుపుకోవాలి ఎందుకంటే ఇందులో నేను బాంబే రవ్వ వేసాను కాబట్టి ఆ గోరువెచ్చగా ఉన్నప్పుడు బాగా సాఫ్ట్ గా నానుతుంది కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ మనం చపాతీ ముద్ద మామూలుగా మనం గులాబ్ జామ్లు ఎలా చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో మనము మరి గట్టిగా కలుపుకుండా మరి సాఫ్ట్గా కలుపుకుండా మీడియంగా కలుపుకొని బాగా ప్రెస్ చేసుకోవాలి పిండిని ఎందుకంటే ఇందులో మనం రవ్వ మైదా ఇవన్నీ వేసాం కాబట్టి కొంచెం బాగా సాఫ్ట్గా నొక్కుకోవాలి ఇలాగ రావాలండి లోపల అప్పుడే మనకి జ్యూసీ జ్యూసీగా చాలా సాఫ్ట్గా జామ్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ రెస్ట్ ఇద్దాము ఇలాగ మనము పాకం చేసుకుందాము షుగర్ చేసుకుందాం సిరప్ చేసుకుందాము ఇప్పుడు ఒక గిన్నె తీసుకున్నాను అందులోకి ఒక 2.5 కప్పు పెద్ద కప్పు అంటే దాదాపు ఒక 400 గ్రామ్స్ షుగర్ వస్తుందండి అంత తీసుకుంటున్నాను చూసారు కదా వేసుకొని ఇప్పుడు 2.5 కప్పు షుగర్ అన్నప్పుడు నేను 4 కప్స్ వాటర్ వేసుకుంటున్నాను అప్పుడు పర్ఫెక్ట్ గా మనం గులాబ్ జామ్ సిరప్ ఎలా తయారు చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ లో చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకొని ఈ చక్కెర మొత్తం మెల్ట్ అయిపోయేంత వరకు మనము బాయిల్ చేసుకోవాలి చూసారు కదా చక్కగా మెల్ట్ అయిపోయింది బాగా రోలింగ్ బాయిల్ అవుతాంది కదా ఈ సిరప్ అనేది ఇప్పుడు మనము ఒక ఎలాచి పౌడర్ వేసుకున్నాను ఎలాచి పౌడర్ వేసుకొని ఒక 10 మినిట్స్ మనము ఈ సిరప్ ని బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ గులాబ్ జామున్ షుగర్ సిరప్ రెడీ అయిపోతుంది ఇప్పుడు 15 మినిట్స్ అయిపోయిందండి ఇలాగా పిండిని బాగా స్మాష్ చేసుకుంటూ లైట్ గా ఎక్కువ స్ట్రెస్ ఇవ్వకుండా మనము ఓవల్ షేప్ లో గాని సిలిండ్రికల్ షేప్ లో గాని రౌండ్ షేప్ లో గాని మీకు నచ్చిన షేప్ లో మీరు చేసుకోవచ్చు మామూలు కాలా జామున్ అంటే మోస్ట్లీ సిలిండ్రికల్ షేప్ లోనే చేస్తారు ఓవల్ షేప్ లోనే చేస్తారు కాబట్టి నేను సేమ్ అదేలాగా చేసుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా అన్ని చేసి పక్కన పెట్టుకునేసానండి చూసారు కదా ఈ విధంగా అన్ని నేను చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం రీఫ్రై చేసుకుందాం ఈ మినిట్ ని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండిల్ పెట్టి డీప్ ఫ్రై కోసము ఆయిల్ వేసానండి ఆయిల్ ఓవర్ హీట్ అవ్వకూడదండి సగం హీట్ అయినాకే ఈ జామ్స్ వేసుకొని లో ఫ్లేమ్ లో ఫస్ట్ అలాగా ఉంచేయాలండి చక్కగా పైకి తేలుతుంది తేలినాక మీడియం మంట మీదే జామ్లన్నీ మనము ఫ్రై చేసుకోవాలి అప్పుడే లోపల వరకు బాగా కుక్ అవుతుంది మీరు హై ఫ్లేమ్ లో పెట్టి చేశారంటే పైన బాగా ఫ్రై అయిపోతాయి లోపలట్టే పిండి పిండిగా ఉండిపోతుంది కాబట్టి ఇది ఎక్కువ ఓవర్ హీట్ గా చేయకూడదండి చూసారు కదా ఎంత బాగా జామ్స్ కి కొంచెం హీట్ ఎక్కగానే పైకి తేలిపోయాయి ఈ విధంగా పర్ఫెక్ట్ గా తేలిపోవాలి ఇలాగా మనము తిప్పుకుంటూ ఫస్ట్ మనం జామ్స్ వేసిన వెంటనే గరిటె పెట్టి కలపకండి ఒక నిమిషం అలాగే వదిలేయండి చూసారు కదా అప్పుడు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుందాము
మనము కాలా జామున్ చేస్తున్నాం కాబట్టి ఇంకొంచెం డార్క్ బ్రౌనిష్ కలర్ లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్ కలర్ వచ్చేసింది ఇప్పుడు మనం అన్ని తీసేసి పాకంలో వేస్తున్నాను పాకము కొంచెం గోరువెచ్చగానే ఉండాలండి అప్పుడే జ్యూసీ జ్యూసీగా ఈ జామ్స్ అన్ని సిరప్ ని బాగా లాక్కుంటుంది ఇప్పుడు మూత పెట్టేసి ఒక హాఫ్ an hour పక్కన పెట్టేసిన తర్వాత చూసారండి ఎంతో టేస్టీ జ్యూసీ జ్యూసీ కాలా జామున్ రెడీ అయిపోయింది పైన లైట్ గా మనకి ఎంత జ్యూస్ కావాలో అంత సిరప్ ని పైకి వేసుకొని మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో సాఫ్ట్ అండ్ జ్యూసీ స్వీటీ కాలా జామున్ రెడీ అయిపోయినట్టండి యాజ్ ఇట్ ఇస్ మన షాప్ లో తెచ్చుకున్న జామ్స్ లాగే పర్ఫెక్ట్ గా ఉంటుందండి ఏ ఫంక్షన్ కైనా లేకపోతే అకేషన్ కైనా చిటికలో చేసుకొని మనము సర్వ్ చేసుకోవచ్చు గెస్ట్లు వచ్చినప్పుడు గులాగా హ్యాపీగా చేసి పెట్టొచ్చండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఇలాంటి టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ప్లీజ్ మా వీడియోస్ ని మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇప్పుడు మనము చూద్దాము చాలా టూ సాఫ్ట్ గా వచ్చిందండి ప్రామిస్ నన్ను నమ్మండి అసలు యాజ్ ఇట్ ఇస్ మన షాప్ లో ఎలా తీసుకొని తింటామో దానికన్నా డెలిషియస్ గా వచ్చింది చూడండి ఎంత పర్ఫెక్ట్ గా ఉందో లోపల కూడా బాగా సాఫ్ట్ గా కుక్ అయిపోయింది స్వీట్ అదిరిపోయిందండి చాలా చాలా టూ టేస్టీగా ఉంది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి బై సర్వేజన సుఖనోభవంతు